Ready as Akita Garmiru? Ready. Miriam variety choose naru? Gobi tomato curry. Gobi tomato curry, okay? Okay, Mari, gobi tomato curry calls from Padartha Lenda Chuda. Gobi tomato curry, Tayar Chadani calls from Padartha Lu. Cauliflower, Oka Kapu. Tarigina tomato, Okti. Tarigina Pachmirap Kailu, Rendu. Tarigina Ulipaya, Okti. Alamiluli paste, Ok teaspoon. Kotimira, Kodiga. Pope Tinslu, Ok teaspoon. Daniel Podi, Ok teaspoon. Garam Masala, Ok teaspoon. Uppu, Taginanta. Karam, Taginanta. Pasupu, Chitikedu. Karve Paku, Rendu Remalu. Nune, 3 tablespoonlu. Gobi tomato curry calls from Padartha Lani Chusar Kada. Start Chedda. చేద్దామండి ముందుగా ఆయిల్ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఓకే ఉల్లిపాయ ముక్కలండి గోబీ బాయిల్ చేసి పెట్టేసారండి పసుపు కొంచెం గోరువెచ్చని వాటర్ లో ఉప్పు ఓకే పసుపు వేసి బాయిల్ చేసారు పసుపు అలా ఉంచేసారా ఓకే ఇంత సింపుల్ వంట ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు మీరు అంటే అంటే గోబీ టమాటో రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు కదా చాలా ఎక్కువ కాంబినేషన్ చేస్తూ ఉంటారండి కాకపోతే గోబీ టమాటో కాకుండా ఆలు బటానీ కాంబినేషన్ లో చేస్తారు ఓకే చిమెర్పకలండి సో టమాటో మనం కావాలంటే పేస్ట్ లా అలా కూడా చేసి యాడ్ చేసుకోవచ్చు అండి కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి సో మీరు ఎక్కడ ఉంటారు కరీంనగర్ లో ఉన్నారు కరీంనగర్ సో ఇప్పుడు కరీంనగర్ నుంచి వచ్చారా మా ప్రోగ్రామ్ కోసం సూపర్ మీ సిస్టర్ వాళ్ళు ఎక్కడ ఉంటారు హైదరాబాద్ లో దిల్షుక్ నగర్ లో ఉంది దిల్షుక్ నగర్ వాళ్ళ మేక్ ఫ్రెండ్ నా మా పక్కనే ఉంది మీ పక్కనే ఉంది ఓకే ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరేం చేస్తూ ఉంటారండి హౌస్ వైఫ్ అండి హౌస్ వైఫ్ ఇంట్లో కాలక్షేపం ఏంటి మరి పాప చిన్న పాప ఉంది మీకు చిన్న పాపేనా ఇద్దరు పాపలు ఇద్దరు పాపకి 7 ఇయర్స్ చిన్న పాపకి 2 అండి ఓకే ఏం పేర్లు మీ పిల్లల పేర్లు సిరి చందన శ్రీ శర్వాణి ఓకే మా వారికి మా పాపలకి హాయ్ చెప్పండి తప్పకుండా మీ వారి పేరు ఏంటి శ్రీధర్ శ్రీధర్ గారు మీకు అండ్ అలాగే మీ పిల్లలిద్దరికి కూడా నా తరపు నుంచి హాయ్ మీ వారు ఏం చేస్తూ ఉంటారండి బిజినెస్ అండి అక్కడే కరీంనగర్ లో సూపర్ నెక్స్ట్ టమాటో ముక్కలు సాల్ట్ ఏమైనా యాడ్ చేస్తారా అక్కర్లేదు కొంచెం పసుపు సాల్ట్ వేస్తున్నానండి హైదరాబాద్ వస్తూ ఉంటారా రెగ్యులర్ గా వస్తుంటారండి సాల్ట్ కొంచెం తక్కువ వేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ చేసేటప్పుడు వేసాను మా ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారా రెగ్యులర్ గా చూస్తుంటానండి మరి వంటలు చేస్తూ ఉంటారా చేస్తూ ఉంటాను వెరీ గుడ్ మూత పెడదామా ఒక నిమిషం టమాటా మగ్గితే ఇంకా కాలీఫ్లవర్ కాలీఫ్లవర్ యాడ్ చేసుకుంటున్నా ఓకేనా మగ్గిందండి ఇప్పుడు కాలీఫ్లవర్ ముక్కలు వేసుకున్నాం అండి సో వాటర్ ఏమైనా యాడ్ చేయాలా అక్కడ కొన్ని వాటర్ అవుతుందండి ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ చేసాం కారం వేద్దామండి కొంచెం ధనియాల పొడి వేస్తున్నానండి కొంచెం గరం మసాలా మూత పెడదామండి ఒక నిమిషం చూద్దామా చూద్దామండి
ఓకేనా అయిపోయిందండి సరే మొదలు తీసుకుంటున్నాను కొంచెం కొత్తిమీర వేస్తున్నాను గారు గోబీ టమాటో కర్రీ రెడీ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి తప్పకుండా గోబీ టమాటో కర్రీ రెడీ అయిపోయింది కదండి మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం గోబీ టమాటో కర్రీ తయారు చేసే విధానం ముందుగా కాలీఫ్లవర్ లో పసుపు ఉప్పు వేసి ఉడికించి ఉంచాలి ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయలు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి దీనిలో టమాటో ముక్కలు పసుపు ఉప్పు వేసి వేగనివ్వాలి తర్వాత ఉడికించిన కాలీఫ్లవర్ వేసి కొద్దిగా నీళ్లు పోసి కారం ధనియాల పొడి గరం మసాలా వేసి ఉడకనివ్వాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోబీ టొమాటో కర్రీ రెడీ గోబీ టొమాటో కర్రీ తయారీ విధానం చూసారు కదా రాజుగారు చేసుకో ఈ కాంబినేషన్ మనకి ఎక్కువ అంటే రెగ్యులర్ గా చేసుకునే వెరైటీ సో గోబీతో అంటే సింపుల్ కర్రీ అయిన వరకు టొమాటో కాంబినేషన్ చేసుకుంటుంటాం సో చాలా బాగా వస్తుంది అంటే పర్టికులర్ గా గోబీ ఉంటే ఆ ఫ్లేవర్ వల్ల మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది బాగుందండి సింపుల్ రెసిపీ అయినా టేస్టీగా చేస్తారు